నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉష. కరోనా నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు పోలీస్ చెక్పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు, జర్నలిస్టులకు పలు సంఘాల దాతలు భోజనాలు ఏర్పాటు చేశారు. లాక్డౌన్ కొనసాగుతున్న సందర్భంగా దాతలు పోటీపడి దాతృత్వం చాటుతున్నారు. 1994-95 ఆలేరు ZPHS లో చదువుకున్నటువంటి మేము విద్యార్థులం. ఇవాళ కరోనా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా విస్తరించిందో, మరి దానివల్ల పరిణామాలు ఎంత ఎదుర్కొంటున్నామో మనం అందరము చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగా ముఖ్యంగా ప్రాణాలకు తెగించి మన పోలీస్ వారు, ముఖ్యంగా జర్నలిస్టులు, మన మెడికల్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, పారిశుద్ధ కార్మికులు, వీళ్ళందరూ ఈ ఆశ వర్కర్లు, మరి వీళ్ళ త్యాగం మరవరానిది. మరి వీళ్ళ త్యాగానికి వీళ్ళు ఫ్యామిలీని వదిలిపెట్టి వీళ్ళ కుటుంబాలకు దూరంగా ఉండి వాళ్ళు మన ప్రాణమే వాళ్ళ ప్రాణంగా భావించుకుంటూ వాళ్ళు చేసినటువంటి సేవను మేము గుర్తిస్తూ మా యొక్క 94-95 బ్యాచ్ ఆలేరు తరఫున మేము ఈ యొక్క వీళ్ళకు భోజనాలు అరేంజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ యొక్క వీళ్ళే కాకుండా హర్బన్స్ ఉన్నారు, ప్లస్ అనాథలు, వలస కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మేము భోజనం అరేంజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇంతటితో ఆగిపోదు. ఇదే విధంగా మన బస్టాండ్లో ఉన్నటువంటి ఒక 5 రైల్వే స్టేషన్ ఉన్నటువంటి ఒక 10 అనాథలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి వాళ్ళకు దిక్కు దీనం లేని పరిస్థితి ఉన్నారు. వాళ్ళకు కూడా రోజు ఏర్పాటు చేసే విధంగా కూడా మేము ఆలోచన చేస్తున్నాం. మా బ్యాచ్ నుంచి మా మిత్రులందరూ సహాయ సహకారాలతోటి ఇవాళ ముఖ్యంగా జర్నలిస్టుల ద్వారా ఈ ప్రపంచాన్ని మేము తెలియజేసేది ఏంటంటే, మనము దూరం పాటిస్తూ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఆరోగ్యాన్ని కాపాడుకున్న క్రమంలో మనము తోటి వారికి కూడా మనం సహాయం చేయాల్సిన ఒక హృదయం అనేది, మన మానవ దుఃఖం అనేది ఉండాలి. అది చాటిస్తున్నాం. దానివల్ల మనము ఒకరి ప్రాణాలను కాపాడుతూ మనం కూడా ప్రాణాలుగా ఉండాలని చెప్పేసి అందరూ బాగుండాలి సమాజంలో ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఏ బాధ ఉన్నా కానీ మేము 94-95 బ్యాచ్ అనేది మేము ఆన్లైన్ నుండి మేము ఏనికి, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ జర్నలిస్టుల మిత్రుల ద్వారా తెలిస్తే మేము వారికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా బ్యాచ్ అంతా చాలా ఐక్యతతోటి ఈ ప్రోగ్రామ్ చేయడొస్తున్నందుకు మరి ఈ జర్నలిస్టులకు కూడా నేను చాలా ధన్యవాదాలు చేస్తున్నాను, తెలియజేస్తున్నాను. Thank you.